మున్సిపల్ కార్మికులకు 11వ పిఆర్సీ ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్మికులకు 20,000 రూపాయల వేతనం పెంచాలని లేకపోతే కార్మికులంతా పోరుపాటు పడతారని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమయ్య డిమాండ్ చేశారు. जिंदाबाद मुंसिपल कार्मिक ऐक्यता मुंसिपल कार्मिक ऐक्यता मुंसिपल कार्मिक ऐक्यता जिंदाबाद सीआईटीयू 17వ తేదీన ప్రకటించిన పిఆర్సీ అనేది పే రివిజన్ కాకుండా పే రివర్స్ కమిటీగా ఉంది. ఇది ఉద్యోగులకు కార్మికులకు తీవ్రని తీరన అన్యాయం చేసే విధంగా ఈ యొక్క పిఆర్సీ ఉంది. మరి ఈ యొక్క పిఆర్సీ ప్రధానంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ సిబ్బందికి సంబంధించి ఇచ్చిన జీవో నంబర్ 7 అనేది చాలా అన్యాయం చేసేదిగా ఉంది. 8వ పిఆర్సీ 9వ పిఆర్సీ 10వ పిఆర్సీలో పిఆర్సీలో ఇచ్చిన కనీస వేతనాన్ని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది కనీస వేతనంగా నిర్ణయం చేసేవాళ్ళు. కానీ 11వ పిఆర్సీలో 20,000 పిఆర్సీ కమిటీ రికమెండేషన్ ఇస్తే ఈరోజు 15,000కే ఈ యొక్క జీవో 7 నెంబర్ విడుదల చేయడం జరిగింది. దీనివల్ల ఒక్కొక్క ఉద్యోగి కార్మికుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే వాళ్ళు నెలకి 5,000 రూపాయల చొప్పున నష్టపోతున్నారు. అందువల్ల జీవో నెంబర్ 7ని వెంటనే సవరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి గతంలో పిఆర్సీ 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటే ఈ 11వ పిఆర్సీలో కాల పరిమితిని 10 సంవత్సరాలకు పెంచారు. 2032 వరకు మరల వేతనాలు పెరిగే ప్రసక్తే ఉండదు. కాబట్టి మరి ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది యొక్క నష్టాన్ని ధరల పెరుగుదల నష్టాన్ని పూడ్చాలంటే డిఏహెచ్ఆర్ఏ సౌకర్యాలు కూడా ఉండాలి. గతంలో 1615 జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి డిఏహెచ్ఆర్ఏ ఇస్తానన్నారు. కానీ అమలు జరపలేదు. ఇప్పటికైనా సరే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీవో నెంబర్ 1615 ప్రకారం కరువు బత్యం ఇంటెద్దెలు కూడా అమలు జరపాలని, ఈ యొక్క జీవో నెంబర్ 7 సవరించి పిఆర్సీకి అనుగుణంగా కనీస వేతనాన్ని పెంచి నిర్ణయం చేసి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ నెల 31వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి మరి దిగొచ్చేంత విధంగా పోరాటం చేస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే ఉద్యోగులు కార్మికులందరూ కూడా నిరవధిక సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం అంతవరకు ఆలోచించకుండా ఈ యొక్క జీవోను సవరించి కార్మికులకి ఉద్యోగులకి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.